దిస్ ఇస్ అభినవ్ గోమటం. ప్రేక్షకులందరికీ దీవాలి శుభాకాంక్షలు. వెల్కమ్ టు దిస్ స్పెషల్ దీవాలి ఇంటర్వ్యూ విత్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ నీకు మాత్రమే చెప్తా. క్రూ ఎవరు? చెప్పు. నువ్వు లైట్లు మోసినావా? నువ్వు లైట్లు మోసినావా? క్రూ అని ఎందుకు అన్నావు? ఈ యాక్టర్ నేను ఇక్కడ మాట్లాడుతుంటే నాకు డైరెక్షన్స్ వస్తున్నాయి. సో బట్ ఐ హావ్ టు దేర్ ఇస్ కాస్టింగ్. ఎవరు నీ కాస్ట్ ఏంది? లెట్ మీ ఆస్క్ యు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ టు ఆల్ దీస్ పీపుల్ అండ్ ఫైండ్ అవుట్ వీళ్ళు అసలు యాక్టర్స్ ఎందుకు అయినరు, వీళ్ళకి మీకు మాత్రం చెప్తా చేస్తుంటే వీళ్ళు ఎట్లా ఫీల్ అయినరు, వీళ్ళకి ఈ రోల్స్ ఎట్లా వచ్చినాయి ఏంటి ఇవన్నీ అనుకున్నాను. ఐ నో చాలా కాన్షియస్ ఫీల్ అవుతున్నారు అభినవ్, బికాస్ నేను ఇక్కడ ఉన్నాను, పోనీ అని ఛాన్స్ ఇచ్చాను. అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మీ దీపావళి పండుగని మరింత బ్రైట్ అండ్ కలర్ఫుల్ చేయడానికి మీకు మాత్రమే చెప్తా థీమ్ సరదాగా మా సినిమా ముచ్చట్ల గురించి చెప్పడానికి వచ్చేసాము. అనసూయ గారు, నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడంతా ఇలా గందరగోళంగా ఎందుకుందంటే మేమందరం కలిసి కలవడం ఇక్కడే మీకోసమే. అదర్వైజ్ సినిమాలో మేమందరం చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసినా కూడా ఒకళ్ళు ఒకళ్ళు తారసపడలేదు ఎప్పుడు. వి డిడ్ క్రాస్ అవర్ పాత్స్. ఈరోజు ఇక్కడ కలిసాం కాబట్టి చాలా సరదాగా అండ్ ఐ ఇట్స్ ఆల్ నిజంగా పండగ వాతావరణం. వి రియలైజ్ వి లైక్ ఈచ్ అదర్. యా, వి జస్ట్ లైక్ మోస్ట్ ఆఫ్ us లైక్ ఈచ్ అదర్. యా, మోస్ట్ ఆఫ్ us లైక్ ఈచ్ అదర్. ఐ వాంటెడ్ టు ఆస్క్ దిస్ అభినవ్, మీరు స్టార్టింగ్ లో ఇంట్రొడక్షన్ అది ఒక టెలికాస్ట్ అయితే అయింది, లేదంటే కూడా చెప్తాను. ఏమన్నారంటే ఇట్స్ నైస్ టు బి హియర్ విత్ ద కాస్ట్ అండ్ ఫ్యూ ఆఫ్ దెం ఆర్ మై ఫ్రెండ్స్. ఐ వాంట్ టు నో హూ ఫ్యూ. Yeah, who are these people? No, wait, I didn't say that. You few of them are... Not bad. Guys, I am with the rest of the cast of Meeku Matra Vajata. All of them are my friends. I love them all. They are all very good friends. I'm sorry if not I said not that. Not good chat, Matla. One-sided love. Tarun, please, this subject. Interview Jaru. Sorry. First of all, we'll introduce everybody who's here. Some of them are very new to Telugu film industry and some of them are quite recognized and distinguished. Chala interesting ga untundi because I want to see Abhinav meeru start cheyandi, mee introductions ela untayo, but meer cheppin tarvata naaku konni anipichayi ikkada. We all of us, if I may say, are multifaceted. Let me see if you can cover all of them. Yes, absolutely. And I prepared a little bit of that. Let's see. Super. So let's start with Pavani. For what is it? People know me, like... Oh! Okay. Sorry, Kaniyandi. So yeah, I am Abhinav Gomatam. I have been acting in films for the last 2 or 3 years. I have done a couple of films. Sri Nagarani Kemendi, Malli Rava, Sita, some of the... Jesse! Movies that I did. Jesse, yes. There is Amazon Prime, no? Meeku Matra Mein Jatta is my next release. I'm excited about it. అంటే ఏందది నీ హంబుల్ ఫేస్? లుక్స్ లైక్ ఇట్. యాక్సెప్ట్ చేద్దాం తరుణ్. దట్స్ ఆల్ అబౌట్ మీ బేసిక్లీ. ద ఇంటర్వ్యూ ఎండ్స్ హియర్. అందరికి దీపావళి శుభాకాంక్షలు. నేను పావని గంగిరెడ్డి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వాస్ మై ఫస్ట్ మూవీ అండ్ ఇప్పుడు మళ్ళీ మీకు మాత్రమే చెప్తాత మీ ముందుకు రాబోతున్నాను. అండ్ యా, మల్టీ ఫేస్టెడ్. ఓకే, సో నేను ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తాను, ఇన్ఫోసిస్లో టెక్నాలజీ లీడ్ని, అండ్ అప్పుడప్పుడు ఇలా మూవీస్ చేస్తూ ఉంటాను. ఇట్స్ అన్ అమేజింగ్ మోడల్ ఆల్సో. ఐ ఫీల్ లైక్ వెరీ ఆల్ దట్ షీ వేర్స్. అంతేనా? హౌ స్వీట్ దిస్. నౌ దట్ ఐ సీ దట్ వాస్ స్వీట్. వెరీ వెరీ స్వీట్. ఇట్ ఐ థింక్ యు షుడ్ క్లాప్ ఫర్ ఎనీబడీ హూ సార్ట్ ఆఫ్ హూ ఇస్ మోడెస్ట్ హియర్. అచ్చా, విల్ క్లాప్. విల్ వి షుడ్ వి షుడ్ లైక్ షీ వాస్ ఇన్ మాది నుంచి పక్కవాడు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పా, దీంట్లో నాకు మోడెస్టీ కనిపించలేదు. ఓకే. ఓ ఓకే. అందరికి హ్యాపీ హ్యాపీ దీపావళి. ఐ వాంట్ టు సే హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు. మీకుడమ్ అవంతిక మిశ్రా, హ్యాపీ దివాళి శుభాకాంక్షలు. అండ్ ఐ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఈ మూవీలో మంచి మంచి యాక్టర్స్, మంచి మంచి యాక్టర్స్ ఎవరెవరు చెప్పు. మంచి మంచి యాక్టర్స్ అండ్ ఐవ్ డన్ ఫిల్మ్స్ బిఫోర్ దిస్ అండ్ ఐమ్ కర్లీ వర్కింగ్ తమిళ అండ్ తెలుగు. అండ్ I feel really happy here because I come from a different world, from a very different language, and to be
to feel at home, to make friends, you know, in an industry where people think it's difficult. I mean, we all got along, especially the women. I mean, Abhinav didn't want it, but it happened. He didn't want us together. He was like, why is nobody fighting? Yeah, that's no, actually, that's typical, but it doesn't happen, right? Nen actually madhyalo chaala feel aina. Yeah. Entha mandi ammayilu undi oka fight kuda avu. He's like, why is Vani? Interview lalle em cheppali, endi katha? Enta baaguntara ammayilu. Oh, thank you. I think you have to be secure for that. You know, I think we're all secure and everybody's, they're all very mature actors and we're just, I think the end goal for everybody is to make a really good film. So I had a blast shooting with all of them. So thank you guys for making such a memorable experience. Thank you, Avanti. Enough. Chalu. Very good, Avantika. Thanks, man. నేను మీ అందరి అనసూయ భరద్వాజ్ మీ అందరికి ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు. అండ్ వెన్ ఐ సే ఇగో ఇట్లానే నన్ను ర్యాగింగ్ చేశారు మొత్తం ఈయన తరుణ్ భాస్కర్ గారు అయితే నన్ను మేడం మించి దిగలేదు అసలు. ఈ మేక్ షూర్ దట్ హీ ఎస్టాబ్లిషెస్ దట్ షీఈస్ ద సీనియర్ మోస్ట్ ఆన్ ది ఎర్త్ అన్నట్టు ఉంటాను. బట్ ఐ హ్యాడ్ అ బ్లాస్ట్. బట్ కొంచెం రిగ్రెట్ ఫీలింగ్ ఏంటంటే అందరితో కలిసి ఇలా షూటింగ్ అంటే సీన్స్ లేవు అని. ఐ రిక్వెస్ట్ ఆ డియర్ ప్రొడ్యూసర్ వర్ధన్ గారు అండ్ విజయ్ దేవర్కొండ గారు అండ్ మా డైరెక్టర్ షమీర్ గారు ఈ టీమ్ అంతా పార్ట్ టూ తొందరగా తీయాలని మనస్ఫూర్తిగా అందరికీ సీన్స్ పెట్టాలి. అందరూ ఇలా సరదాగా ఇంకా ఉండాలని. అండ్ నా గురించి మీకు తెలుసు అంటే నేను ఏం చెప్పబోయానంటే ఈవిడ మోడల్ కమ్ టీమ్ లీడర్ ఐటీ టీమ్ లీడర్ కమ్ యాక్టర్. ఈవిడ కూడా మోడల్ కమ్ యాక్టర్. నేను యాంకర్ కమ్ నో ఫస్ట్ మదర్ కమ్ యాంకర్ కమ్ అసలు మాట్లాడదు. Huh? And he wants you to all the cameras pan there, తరుణ్ భాస్కర్ అంటే ద తరుణ్ భాస్కర్ అందరికి మా అందరికి. నేను కూడా అదే అంటున్నా, ద తరుణ్ భాస్కర్ డోంట్ టాక్ ప్లీజ్ డోంట్ టాక్ అంటే వి ఆస్క్ యు ఎ క్వశ్చన్ డోంట్ టాక్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యు. అండ్ వాణి మీ గురించి చెప్పండి. చెప్పండి తెలుగులో చెప్పండి. హాయ్, హ్యాపీ దివాళీ టు ఆల్. అండ్ తెలుగు నాకు అంత బాగా రాలేదు. సో నాట్ బ్యాడ్, గుడ్ నో రైట్? హ్ ఐ యామ్ టెల్లింగ్ హర్ నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ హియర్, సో హ్యాపీ అండ్ యు నో గ్లాడ్ దట్ ఐ వర్క్డ్ విత్ యు ఆల్. సో మీకు తెలుగు సినిమా ఫస్ట్ సినిమానే మొదట? This is your first film in Telugu? And no, Tamil I'm doing films, yeah. Three films I'm done with, three films. And nice. It's yet to release. Yeah. Inka? But Inka, she's a star there. In Chennai. No more. Inka? She's a top serial actress there. Yeah. And she she's a really big star. I don't know what to say. Hey, Manitra TV. You're a modest star. That's why she's a modest star. Manitra TV. TV queens. Two TV queens. Now, అప్పుడప్పుడు పోయి అక్కడ అమ్ముతుంటా, నెల నెలాఖరికి అక్కడ లెక్కలు చూసుకొని వచ్చి అప్పుడప్పుడు ఈ సినిమాలు చేస్తాను. పక్కన ఒక పాండా బా ఉంటది, దాంట్లో నేను రోజు లంచ్ తర్వాత నేను ఎందుకలా చెప్పానంటే అందరూ ఇక్కడ జస్ట్ ఇట్ ఇస్ బికమ్ ఈ ఇండస్ట్రీ ఇప్పుడు ప్రస్తుతం అందరూ ఒక పనితో సాటిస్ఫాక్టరీగా ఉండట్లేదు. సో దేర్ పుట్టింగ్ దేర్ అంటే రెండు పడవల మీద ప్రయాణించడం అనేది చేయకూడదు అని మన పెద్దలు చెప్పారు. కానీ ఇప్పుడు అలా చేస్తేనే ముందుకెళ్తున్నాం కాబట్టి ఆ రకంగా అందరూ లైక్ షీఈస్ మోడల్ అండ్ టీవీ యాక్ట్రెస్ అండ్ సినిమా యాక్ట్రెస్ అండ్ దెన్ తరుణ్ ఇస్ రైటర్ డైరెక్టర్ యాక్టర్ స్టోరీ టెల్లర్ ఎడిటర్ కిరాణా షాప్ ఓనర్ సో అలాంటి
painter, and he's also a pretty good magician, by the way. He has these card tricks that he does. Yeah, he's also a gardener and a plumber in his house. So good, very nice. That could be. I'm a cook also then. Nice. I'd like to. I'm a babysitter. Exactly. No, I have a question. If you were a firecracker, అంటే నువ్వు ఒక పటాకి అయితే ఏ పటాకి? Come on. నేను పటాకి కాదు నేను. ఆ ఎందుకు? నువ్వు సుసులు పటాకి కదా? నేను పటాకి కాదు. నువ్వు క్యాండిలా? నువ్వు కొవ్వొత్తా? నేను లక్ష్మీ ఆటమ్ బాంబ్ బ్రో. నువ్వు సుత్లీ బాంబ్స్ అదేనా? దిస్ వెరీ థిన్ వన్స్. నువ్వు సిగరెట్ లైటర్ బ్రో. నో సిగరెట్ లైటర్. సిగరెట్ ఇవని ఆరోగ్యానికి హానికరం. Anyway, guys, asking everybody. Pavani, no. I think maybe chichibuddi. ఎందుకు నేను యూజువల్లీ చాలా కామ్ గా ఉంటాను బట్ నాకు కోపం ఇద్దరు కామ్ గా ఉంటే నువ్వు మధ్య వాళ్ళు ఇద్దరు మధ్యలో చిచ్చు పెట్టేస్తావా వెరీ వైబ్రెంట్ అప్పుడప్పుడు సో యా వాట్ అబౌట్ యు అవంతిక I think it could be two things, okay? I'm a chakri because I'm literally always moving. Okay. And yeah, that is for sure. I live out of a suitcase. There's that and I'm also a hydrogen bomb. Why hydrogen bomb? Bahut zor se phatta hai na. So you're a hydrogen bomb on a chakri. I said a mixture. I can only imagine. And na kinda ka mana maatlaadina topic vachestundi. Ede ede okay. Meer ma'am. I think I'm a pataka myself. I don't encourage sound pollution and air pollution. Abba! Start it off! I'm a pataka, but I don't encourage it. Yeah. But yeah. That's all. That's all. What pataka ante? What pataka ante? Honestly, a pataka. Okay. Naaku as a child, seriously, I'm a grown up. As a child, I used to enjoy this ulupai bomb a lot. Oh yeah. Fat man goda goda. Fat mani mati bada thunde. The tiny ones. Yeah. I love them. The sutli bombs, no? What are they called? I don't know. Ulipai, onion bombs. Yeah, we call them I think they're okay. Yeah. Different names. Why? So, just but still, like, what is one cracker that you'll probably like or if you ever lit? Matapal? Cool Jerry. Sparkler. Yeah. It's a good choice only. Nice. Yeah. What would you think, Ray? Why did you come? No, laddy. Eppudu vadna eda vadta ala pelta unto. Sambandham lekunda. Okay. So let me start with Vani. Okay, I mean, ask these questions if I have to with Vani because Vani is the latest entrant into Tollywood. Ee cinema toti ame top lo kelthademo ano chinna doubt lo unna nenu. Adi doubt annaru. Naaku I'm suspecting that she might be on top very soon. She committed a murder over. Oh my god, you guys don't read re. మీరు చదవరా అసలు వాని ఇంటెన్షన్ మాకు అర్థమైంది వాని ఇంకా వాని నో బట్ హౌ ఇస్ యువర్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ షూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ వాట్ డు యు థింక్ ఆఫ్ టాలీవుడ్ మూవీస్ ఇన్ జనరల్ ఎక్స్పీరియన్స్ రొంబ రొంబ సూపర్ అంత ట్రాన్స్లేట్ నా నో డోంట్ ఆస్క్ దిస్ మచ్ వి ఆల్స్ అండర్స్టాండ్ రొంబ రొంబ సూపర్ అయింది అంటే చాలా చాలా బాగుంది చెన్నైల నుంచి ఇంకా వంతి నా తెలుగు పేసి నడిచిరికే చెన్నై నుంచి వచ్చిన నేను తరుణ్ ని చూడను చాలా మంచిగా అనిపించింది చెన్నై నుంచి వచ్చి ఇక్కడ తెలుగు మాట్లాడడంలో నాకు చాలా చెన్నై నుంచి ఇంకొంతే కష్టపడి తెలుగు పేసి నడిచిరికేన్ చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి తెలుగు కట్టపెట్టి నేర్చుకున్నాను రొంబ నల్లా నడిచిరికేన్ ఎల్లరూ సొన్నాంగ నేను చాలా బాగా యాక్ట్ చేశాను అందరూ అన్నారు Actually, this translation is causing a lot of lag. Okay, so talk in English. It's okay. So, Nene sagam English or matter. So much fun, you know, like Abhinav and Tarun around and thanks. I had like thanks, good Vani. Experience. No, before. Thanks, man. I mean, like we met later. We met later, right? The initial days, it was just me, Tarun, and Abhinav. So it was so much fun, and you guys respect a lot. So that one thing I really like about. So Senko. You call everybody ma'am, huh? No, ma'am. No. Why Tarun?
అంటే నాకు ఏదో సొల్లు రీజన్ చెప్తారు ఎందుకు మ్యామ్ అంటారు. సారీ సారీ మై లాంగ్వేజ్ ఏదో సోది రీజన్ చెప్పారు నాకు. ఏంది అంటే ఒక ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సీనియర్స్ కి మర్యాద ఇవ్వాలి అని నాకు అర్థమైంది. అంటే ఐ డోంట్ థింక్ యు ఆర్ సీనియర్ బై ఏజ్ బట్ బై ఎక్స్‌పీరియన్స్. కుమ్మడికాయ దొంగలాగా. ఓకే నో బట్ కమింగ్ బ్యాక్ టు Vani, it was like very nice and I had good fun shooting here. First, initially when I thought, you know, when I was act with him, I was so insecure because I thought Tarun is like with the director ipudu, all that. He is. Yeah, that I don't know, but when I... Kada? I mean, like, I mean like, that I don't know. Achcha. No, they all said like Tarun, Tarun. So I was so insecure to act with him because, you know, he's a very good actor too. Yeah, he is. Apram, okay, అయిపోయింది. They all said that I act also well, so. Now, I don't know, but in life long, గుర్తు పెట్టుకునే ఒక ఇన్సిడెంట్ అయితే ఒకరోజు వీ వర్ లైక్ మీ నలుగురం కూర్చొని ఒక షూట్ ఏదో అవుతుంది, మధ్యలో బ్రేక్స్లో మాట్లాడుకుంటున్నాం. తిను ఒక స్టోరీ చెప్పడం స్టార్ట్ చేసింది తన రియల్ లైఫ్ స్టోరీని. తనని ఏదో చెప్పేశారు, లైక్ అందరూ వాళ్ళ వాళ్ళ స్టోరీస్ చెప్తున్నారు, నేను అవన్నీ నిజాలని నమ్మేసి, సచ్ ఎ ఫూలిష్ గర్ల్, అవన్నీ నిజాలని నమ్మేసి దే వర్ సో గుడ్ అట్ ఇట్. ఓకే, అది నిజమో కాదు ఇప్పటికీ తెలియదు. యా, వెరీ కన్విన్సింగ్. నేను నా లైఫ్ నుంచి కొన్ని పెద్ద పెద్ద సీక్రెట్స్ అన్ని చెప్పేసాను మీకు మాత్రమే చెప్తా. ఇప్పటికీ నాకు వాళ్ళు చెప్పినవి నిజాలా కాదా తెలియదు, బట్ నేను మాత్రం అన్ని నిజాలు చెప్పేసి మీరు అనవసరంగా ఇప్పుడు చెప్పేస్తున్నారు మీరు చెప్పింది నిజం అనేసి. You pulled a prank? Yeah, kind of. Oh, you spared. Yeah, so what about you? With me, I think you guys are just really nice. I mean, there were no pranks or anything as such. And when I met you, you want to say something? No. You look like you want to say something. What are you saying to What me? Is that? You want you guys were really nice to me, Bolta. No, they were. They were really nice. And I actually didn't get to, spoilers a lot. I mean, I didn't really get to meet the girls a lot. In the beginning. So when I came and met these guys and we just, I remember this one time when we were just sitting outside. It's not like a very interesting experience or anything, but we just sat outside under the stars and we had a conversation. Yes. About Abhinandan, Wing Commander Abhinandan. Yes. And yes. What really followed post his heroic act and everything, because my dad's in the Air Force. Yeah. There was a lot that we spoke about, and films and Mani Ratnam and everything possible. And I think that was a very memorable experience because you not don't just have like good actors around, but really intellectual people. Nice. You know, you can, you included, like, you know, people you can have a conversation with. And it was just like really good vibes, yeah, happy vibes. And we celebrated someone's birthday as well the same day. I think that was my first day on set. Yeah, somebody's birthday. Yeah, yeah. So it was overall a very, very good experience. And I was also pretty intimidated because I had seen, remember I was telling you I was obsessed with Peli Chuplo. And shit, I'd see, yeah, and then I really, really liked it. And I was like, oh my god. But then when I met you and Abhinav and everybody else, I was like, everybody's so humble and kind and, you know. What did I miss? Like whenever I get to hear, like humble and kind like this. I'm trying to sound convincing. No, no, not to offend you or anyone, but whenever I get to hear these cliched nice answers, it this is not a cliched like, answer. This is all I have to say. Everybody's humble. Everybody's humble. So okay, so what did you guys think? Okay, enough of like us talking about the guys. What did you guys think when you met us? And what are the memorable experiences that you had, not just with us, like with the crew in general, or anything crazy, anything eccentric that happened? Okay, so naaku first Pavani ni kalisinappudu, I knew Pavani from before. I think we met over some audition also, kada? No. You called for an audition? Audition, no, it never happened. So Pavani garu naaku mundu nunche telusu, short films, Pavani naaku mundu nunche telusu. She's been a part of the short film circuit, and one thing I have a lot of respect for, ఏంది అంటే ఆమె షీజ్ హౌస్ షీజ్ అ మదర్ ఆఫ్ టూ మదర్ ఆఫ్ టూ అదే అది కాకుండా ఆ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా సక్రమంగా చేసుకుంటూ షీ ఏసెస్ ఇన్ హర్ ఫీల్డ్ ఆఫ్ వర్క్ ఎప్పుడు చూసినా గానీ సెట్ మీద ఇట్లా ల్యాప్టాప్ తోటి మీటింగ్స్ చేస్తూ ఉంటుంది. రిమెంబర్ వి ఫినిష్డ్ ది లాస్ట్ డే ఆఫ్ షూట్ అండ్ షీ వెంట్ బ్యాక్ టు వర్క్ ఇమిడియట్లీ ఇన్ ది మార్నింగ్. వి ఫినిష్డ్ షూట్ అట్ లైక్ 6 ఇన్ ది మార్నింగ్ అండ్ అట్ 7 షీ వాస్ అట్ వర్క్. షీ వాస్ అట్ వర్క్. స్కైప్ చేస్తుంది. దాని తర్వాత గ్రీన్ స్క్రీన్ వేసుకొని వేరే యా బాస్ ఐ యామ్ హియర్ అట్
అని ఏదో చేస్తుంది అమ్మ దొంగ అనుకున్నాను. సో మీరు బాసెస్ మీరు చూస్తున్నారంటే షీ ఇస్ గుడ్ యాక్టర్. సో పని చేసేటప్పుడు అక్కడ ఆ పని చేస్తుంది ఇది చేస్తుంది. అయితే నేను పెద్ద యాక్టర్ డైరెక్టర్ అనుకొని నేను పెద్ద ఫీల్ అయ్యేది కాదు. ఈ మా నాలుగైదు పనులు అట్లా చేస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఐ హ్యాడ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దట్. You had huge respect for her. I have huge respect Thank for you. Shabba. Endukante my mother kuda atlane undedi varu. So naaku Chitra ane character kuda pelli choopulu rasinappudu naaku atla really feel. That's your mom inspiration. Wow. Yeah, think of Diwali. For me it's actually just about, you know, families coming together and being happy. I mean, see, I don't want to complain about it, but I've not really spent a lot of time with my family in the past 10 years. Because I've lived in the hostel and again outside. My dad's been moving. So ever since I was a kid, for me, the festivals were days where I looked forward to Papa coming home. You know, he was posted abroad or in very small towns where I didn't see him for 6 months, you know, altogether. So for me, it's just being together, you know, making rangoli, having all the sweets, dressing up, and I just positive vibes, you know, because we have so much negativity in the world right now. So yeah. Much you open social media, somebody is getting bullied or there's some nonsense. Tell me about it. Right. So I think we need more festivals like that. We don't really need a reason to celebrate it, but we do need a lot of light and we need a lot of positivity and happiness around, and that's what Diwali is for me. Cool. Yeah, ma'am, Meeru. This Deepavali, I want Tarun to grant me a wish. Please, Tarun. See, we have so many things in common. Press schools and all. Yes, that also we have to talk about. Yes. I want you to make a romantic comedy. I've been pestering him. Oh shit. Please make a romantic comedy. I'm done with rom-coms, but I'll write something for Abhinav as Shah Rukh Khan. Four actresses and he Abhinav. He actually is giving that look to you. He's like, hey. So, naak Deepavali pandagante na family to Avantika cheppinatta, I totally agree. And except that this is my advantage and disadvantage also, that disadvantage to a certain extent. I have a huge family. I have a huge family. I consider all my followers as my family and I answer to everybody. I connect to them on Prati Pandagalaki and they all look forward to how I'm dressed up. And am I taking care of my family well or not is what I'm always screened through all the time. And I love showing it off too. So I look forward to డ్రెస్సింగ్గా మంచిగా రెడీ అయిపోయి ఏమేమి తింటున్నా ఏమేమి వేసుకున్నా కొత్తగా ఏం కొనుక్కున్నా అన్ని షో ఆఫ్ చేసుకోవాలి. అండ్ దెన్ దిస్ దీపావళి ఈజ్ వెరీ స్పెషల్ బికాస్ వి ఆల్ ఆర్ సెలబ్రేటింగ్ ద సక్సెస్ ఆఫ్ మీకు మాత్రమే చెప్తా తరాస్తు ప్లీజ్ గాడ్ ఐ థింక్ ఇట్స్ స్ప్రెడింగ్ గో అహెడ్ ఐ యామ్ యూజ్డ్ టు ఇట్ నో బట్ వాని హియర్ కమ్స్ ఫ్రమ్ తమిళనాడు కమ్యూనిటీ వాట్ ఇస్ దట్ దేర్ ఆర్ ఓన్లీ 120 లెఫ్ట్ ఇన్ కోయంబటోర్ వి వాంట్ టు నో హౌ వాని సెలబ్రేట్స్ వాట్ యా టెల్ us మోర్ ఎవరీబడీ ఐ మీన్ లైక్ వి సెలబ్రేట్ నో నో వాట్ అండ్ బడిగ వాట్ ఇస్ దట్ స్మాల్ కమ్యూనిటీస్ ఫ్రమ్ ఊటీ living. That's cute. I love. No, yeah. So they are endangered. There are 20 people. Like Vani, huh? Yeah. So the last year we met with Vani. After this interview, you will be extinct. Why is he like that? I've been fishing for it for the past 1 hour. I know, I'm sorry. I was just kidding. But this Diwali is very special to me because of Meeku Maatrame Chetta and my Tamil film is also releasing, so. Lovely. So, emantunnarante Tarun nunchi cinema naaku chaana special ani cheptunnaru. Yes. Avunu, it's special. Avunu. Andariki Tarun, andariki special. Thank you. Okay. So, finally signing off, em cheppabothu telusukunnarante, for me Diwali especially, when my mummy chinnappudu she used to take me to Amirpet. దసరా దీపావళి టైంలో ఇట్లాంటి ఫెస్టివిటీస్ టైంలో పటాకీలు గాల్చడం కూడా అంటే దీపాలు అంటించడం ద్వారా ఐ థింక్ వీఆర్ బర్నింగ్ ఆఫ్ ది ఈవిల్ ఐ ఫీల్ అండ్ వీఆర్ బర్నింగ్ ఆఫ్ ఆల్ ద ఫియర్స్ ఎటువంటి భయాలు ఉన్నా దానికి మంట అంటించి కొత్తగా పాజిటివ్గా స్టార్ట్ చేస్తున్నాం లైఫ్ అని నేను ఎప్పుడు అనుకుంటాను. అదేవిధంగా ఈ సినిమా ద్వారా ఎంతోమంది డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి యాక్టింగ్ చేసుకుంటూ డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ డాన్ చేసుకుంటూ ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్తో సహా వచ్చి యాక్టింగ్ చేయడం అన్ని స్టీరియోటైప్స్ బ్రేక్ చేయడం ఈ సినిమా ద్వారా అదొక మెటఫర్ అని నాకు అనిపిస్తుంది. అది దివాళీ టైం రిలీజ్ వచ్చింది కాబట్టి ఐ థింక్ ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ మీ. అండ్ ఎక్కడ కూడా మీరు ఎక్కడున్నా కానీ మీరు ఇఫ్ యువర్ హౌస్ వైఫ్ మీకేమైనా ప్యాషన్ ఉన్నా ఇంట్రెస్ట్ ఉన్నా బయటికి రండి, పుట్ యువర్ సెల్ఫ్ అవుట్ దేర్, బర్న్ యువర్ ఫియర్స్ దిస్ దివాళీ. ప్రామిస్ మీ, టేక్ మై హార్ట్ తరుణ్, ప్రామిస్ మీ టు వాచ్ ద ఫిల్మ్ అండ్ బీ యువర్ సెల్ఫ్.
థ్యాంక్ యూ సో మచ్ యా. ఇంకా ఎవరన్నా ఇట్లా పిచ్ ఫ్రెండ్స్ మిమ్మల్ని మీ సీక్రెట్ బయట పెడతా అంటే మీకు మాత్రమే చెప్తా, చూసి మస్తు నేర్చుకోండి ఏం చేయాలి వాళ్ళు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.